హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఈరోజైతే నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. ఆ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్ వరకు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే మీకు కనిపిస్తాయండి. ఇదైతే మనకి పాతకాలంలో అందరూ యూజ్ చేసేవారే తెలిసిందేనండి. కుంపటి అంటారు, బొగ్గులు పొయ్యి అని చెప్పేసి అంటారు. సో అలా అన్నమాట. ఇదైతే వీటిలో అయితే డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి. పనిగట్టుకుని ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకళ్ళు వైశాఖ మాసంలోనే ఇప్పుడు పాలు పొంగిస్తారు అని చెప్పేసి పర్టికులర్గా దానికోసమని పర్చేస్ చేశారండి. ఓల్డెన్ డేస్లో మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో చూసాము అని చెప్పేసి అన్నారు. సో ఆ ఐటెం అన్నమాట ఇదైతే. ఇలాంటి ఐటమ్స్ అన్నీ చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వీడియో బోర్గా అనిపించినట్టుంటే వీడియోని స్కిప్ చేసేయండి. సో నేనైతే చాలా డేస్ అయిందండి వీడియో అప్లోడ్ చేసి. అఫ్ కోర్స్ అందరూ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అవ్వే ఉంటారు, మేబీ చెప్పరు కానీ అవ్వే ఉంటారండి. ఎందుకనంటే చాలా డేస్ అయింది, ఒక్క కలెక్షన్ కూడా కొత్తదేం తెలియట్లేదే మాకు అని చెప్పేసి అనుకుని ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాను. నిజంగా మీరు కూడా అలా అయినట్టయితే మీకు దగ్గర నుంచి వచ్చే లైక్స్ని బట్టి, వచ్చే కామెంట్స్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. నిజంగా మీరు అలా ఫీల్ అవ్వారా లేదా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది అన్నమాట. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నానండి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల. సో మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న షార్ట్స్ అని ఏదో ఒక వ్లాగ్ అలా పెడుతూ వచ్చానండి. అంతేగాని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపించలేదు, చాలా తక్కువ అన్నమాట ఈ మధ్యకాలంలో. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాను, ఎప్పుడు కూడా ఇన్ని రోజులు అసలు తీసుకున్నదే లేదు. సో యాజ్ యూజువల్గా మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. నేను మరింత ఇంట్రెస్టింగ్గా చేయాలి అని అంటే కొంచెం ఎనర్జెటిక్గా చేయాలి, ఇంకా కొత్త కలెక్షన్ మీ వరకు చూపించాలి రావాలి అని అంటే కొద్దిగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, కామెంట్స్ ఇవే నాకు హ్యాపీగా అనిపిస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న చాలా కలెక్షన్ నుంచి కొన్ని కొన్ని రేర్గా పిక్ చేసి షేర్ చేస్తున్నానండి మీకు. పర్టికులర్గా నేను ఇదేంటి ఒకటే కలెక్షన్ చూపిస్తున్నానని ఏమీ లేదు, చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానమాట. సో మీకైతే తెలిసిందే, కింద మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీరు ఏ ఐటెం కావాలన్నా హ్యాపీగా సింపుల్గా ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసేసుకోవచ్చండి. ఈ విషయం అయితే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ తెలియదు అన్నమాట. సో ఆ ఫెసిలిటీ అయితే ఉందండి మన దగ్గర. అందుకోసం మీరు ఏ ఐటెం ఆర్డర్ చేసుకున్నా నార్మల్గా అయితే తీసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ చూపిస్తున్నానో నేను, ఏంటో పర్టికులర్గా నేనైతే పలానా ఐటమ్ అని ఏం చెప్పట్లేదండి, అన్ని ఐటమ్స్ కంబైన్గా చూపించేస్తున్నాను అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మీరు ఆన్లైన్లో ఒకసారి పర్చేస్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేస్తే సరిపోతుందండి. ఎందుకనంటే మళ్ళీ మీరు అడిగిన ఐటమ్ నేను ఏం పంపించాలి అన్న ఐటమ్ కొద్ది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట ఇద్దరం కూడా. అందు గురించి స్క్రీన్ షాట్ అడుగుతున్నాను, అంతకుమించి ఏం కాదు. ఇంకా పర్పుల్ బాక్స్లు అయితే చూసారు కదా, డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి పర్పుల్ బాక్స్లో కూడా. ఇంకా ఫ్రూట్ బౌల్ అని చెప్పేసి టేబుల్ మీద ఇవి ఫ్రూట్స్ అవి వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. రామ్ పరివర్ సెట్, కంచు గంటలు, ఇంకా ట్రైబల్ సెట్ అయితే మనకి చాలా ఫేమస్ అండి. ఈ మధ్య షోకేజ్లో పెట్టుకోవడానికి ఎక్కువగా అందరూ ట్రైబల్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. ఫస్ట్లో నాకు అది ఏంటో అర్థమయ్యేది కాదు, తర్వాత తెలిసింది అది ట్రైబల్ సెట్ జస్ట్ షోకేజ్లో పెట్టడానికి బాగుంటుంది, వాటికి కూడా ఎక్కువ డిమాండే ఉందండి. సో కొన్ని ఐటమ్స్ అయితే చాలా రేర్గా ఉంటాయన్నమాట, కొన్ని ఐటమ్స్ కామన్గా మనందరికీ తెలిసిన ఐటమ్సే ఉంటాయండి. ఇప్పుడైతే మీరు చూసేవన్నీ కూడా కుకింగ్ ఐటమ్స్ అయితే నేను ఈ వీడియోలో చాలా తక్కువే అప్లోడ్ చేశానులేండి. అంటే పర్టికులర్గా కుకింగ్ సంబంధించి ఏమైనా తీయచ్చు కదా అని ప్రీవియస్గా అడిగారు. ఈ డెఫినెట్గా ఈసారి నేను విజిట్ చేసినప్పుడు అయితే తీయడానికైతే కంపల్సరీగా ట్రై చేస్తానండి. ఈసారికి అయితే ఇలానే అడ్జస్ట్ అయిపోండి, ప్రెజెంట్ అయితే నేను పెట్టే విధంగా అడ్జస్ట్ అయిపోయి మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఇదే అన్నమాట నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అయితే అండి. ఇక్కడ కనిపించి అయితే ఏనుగులు అన్నమాట, చిన్న చిన్న ఏనుగులు, శివలింగాలు, ఇంకా వినాయకుడు విగ్రహాలు. ఇది వచ్చేసేటప్పటికి మనకి వారాహిమాత విగ్రహం, కృష్ణుడు స్టాచ్యూ, రాధాకృష్ణులు, చిన్న చిన్న రాధాకృష్ణులు, అలా డిఫరెంట్ డిఫరెంట్ అవైతే ఉన్నాయండి.
ఇంకా ఇడ్లీ పాత్ర అన్నమాట. ఇడ్లీ పాత్ర కూడా కొంతమంది ప్రీవియస్గా అడిగేవారు, బట్ నాకు ఇప్పుడు ఐడియా లేదు ఎవరు అడిగేవారు ఏంటి అని చెప్పేసి. ఒకసారి మీరు వీడియో కనుక చూస్తే మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఉర్లీలు అయితే చూసారు కదా, బిగ్ సైజ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే చాలా బిగ్ సైజ్ కూడా పంపించానమాట. సో అలాగా కలెక్షన్ అన్నీ అయితే మీరే చూసేయచ్చు. నా మాటల్లో చెప్పేదానికన్నా కూడా, నేను మాట్లాడే మాటల మీద కాన్సన్ట్రేట్ పెట్టేదానికన్నా కూడా మీరు ఐటమ్స్ మీద ఎక్కువ పెడతారని నాకు తెలుసు. ఊరికే నా మాటలు అయితే వినేస్తూ ఉండండి. ఎందుకనంటే మరీ ప్లెయిన్గా వీడియో అప్లోడ్ చేయలేను కదండి, అలానే మ్యూజిక్ బోర్ కొడద్ది. అంతసేపు మీరు మ్యూజిక్ వినాలంటే కొంతమందికి మాటలు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అది ఏదో ఒక మాటలు చెప్పినా అట్లీస్ట్ చూడడానికి అయితే ఇంట్రెస్ట్ వస్తుందండి. లేదు అలా కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే ఏదో ఒక పాటలు పెట్టేసుకుని ఈ వీడియోలో ఫొటోస్ వీడియో రన్ అవుతుంటే చూసుకుంటూ ఉండండి. అలాంటి సింపుల్ ఆప్షన్స్ అయితే నేను చెప్పగలనండి. అంతకుమించి నేను కూడా ఏమీ ఆల్టర్నేటివ్ అయితే ఇవ్వలేను. మళ్ళీ ఎదురుగా నన్ను చూసి నవ్వుతారనమాట, ఏంటి మీరే చెప్పేస్తున్నారు మీ మాటలు మార్చుకోవాలి అని చెప్పేసి. ఎంత మార్దాం చూసినా నా దగ్గర నేను మాట్లాడే కొన్ని డిక్షనరీ ఏనండి, నేను ఒక డిక్షనరీ అన్నమాట. ఆ డిక్షనరీలో నా దగ్గర నాకు వచ్చిన మాటలే నేను మాట్లాడగలను. రాని మాటలు ఎంత నేర్చుకుందాం అనుకున్నా నా నోటి నుంచి వచ్చేయని కొన్ని డిక్షనరీ మాటలు అనుకోండి, ఆ మాటలే నాకు వచ్చు. ఇంకా కొత్తగా ఏమన్నా నేర్చుకుందామన్నా కూడా వేరే డిక్షనరీలను చూసి చదివి నేర్చుకోలేను నేను. ఏంటి ప్రియ ఎప్పుడు మాట్లాడినవే మాట్లాడతావు అని అనుకుంటూ ఉంటారు కదా, అందుకోసమే చెప్తున్నాను అనమాట. అంటే నాకు ఈ కొన్ని మాటలు మాత్రమే వచ్చు, అవే నేను మాట్లాడగలను అని నా ఉద్దేశం అండి. మీరే నన్ను ఎలాగోలా అర్థం చేసుకుని కొంచెం భరించేస్తూ ఉండాలన్నమాట అంతే. అంతకన్నా ఆల్టర్నేటివ్ అయితే ఏమీ లేదు. లేదు అనుకుంటే హ్యాపీగా ఏముందండి, స్కిప్ చేసి ఇంకా వేరే చాలా ఉంటాయి, అలాంటివి కూడా చూడొచ్చు అనమాట. సో అది మీ ఆప్షన్కి వదులుతాను, నేనేమీ చెప్పేది ఏం కాదండి, ఫోర్స్ చేసేది కాదు. బట్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరికీ అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు కూడా మీరు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నన్ను. ఇంకేంటంటే కొంతమంది నేను బ్లాగ్ షేర్ చేసినా కూడా చూస్తారండి, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కొంతమంది అయితే ఓన్లీ ఇవి మాత్రమే చూస్తారు, నేను ఎప్పుడు బ్లాగ్ షేర్ చేసినా దానికి పెద్ద చూడరు, మేబీ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి చూసే వాళ్ళ కోసమైనా నేను బ్లాగ్స్ చేద్దాం షేర్ చేద్దాం అని అనుకుంటున్నానండి. ఇది చూసేవాళ్ళు ఇది చూడొచ్చు, అవి చూసేవాళ్ళు అవి చూడొచ్చు, రెండు ప్యారలల్గా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ గట్టిగా అనుకుంటాను నేనైతే ఇలా పెట్టచ్చు అని. సో ఇంకా పైన అంతా దేవుడు కరుణ అనమాట. ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, చేసే టైం ఉండాలి, ఇన్ని ఉండాలండి. మీరు ఏదో చెప్పేస్తూ ఉంటారు కానీ అది కాదు, ఇది ఎలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నావు అని. ఇవంతా సింపుల్ టాస్క్స్ ఏం కాదండి. ఒక వీడియో ప్రజెంట్ చేసుకోవాలి వచ్చి అంటే దాన్ని కొంచెం కష్టమైన విషయమే, టైం కేటాయించాలి, ఏదో ఒకటి చేయాలండి. మీరు ఏదైనా కామెంట్ పెట్టండి అని అంటే ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేస్తారు డిసప్పాయింట్ చేసేలాగా. అది ఎంత డిసప్పాయింట్ చేస్తా అన్న విషయం అయితే మీకు అసలు తెలియదండి, మీరు అర్థం చేసుకోరు ఆ విషయాన్ని. ఏదో మీరు కాబట్టే చూసేస్తున్నారు అందుకు కాబట్టి మేమే పెట్టేస్తాం కామెంట్ అని మాత్రం అనుకోకూడదు. సో నేను చెప్పాలని అనుకున్నవన్నీ కూడా ఎప్పుడు చెప్పే మాట అండి. డైరెక్ట్గా వచ్చి చెప్పలేక ఇలా ఇండైరెక్ట్గా ఏదో వీడియో చూపించేస్తూ అలా కూడా మాట్లాడేస్తూ ఉంటానండి. ఏం చేస్తాను, ఇంకా ఏదో ఒకటి అయితే చేయాలి కదా. సో ఇవైతే మనకి సాంబార్ కుక్ చేసుకోవడానికి, రైస్ కుక్ చేసుకోవడానికి, ఇవన్నీ కుక్ చేసుకోవడానికి బాగుండే టిన్ కోటెడ్ బ్రాస్ ఐటమ్ అండి. వీటిలో ఏదైనా కుక్ చేసుకోవడానికి బాగానే ఉంటాయండి, వీటి కెపాసిటీ కూడా ఎక్కువే పడతాయన్నమాట. ఈ మోడల్లో అయితే మనకి ఒక హాఫ్ లీటర్ నుంచి పట్టే నుంచి ఒక 7 లీటర్స్ వరకు పట్టే కెపాసిటీ కూడా ఉన్నాయన్నమాట, 6-7 వరకు. సో ఈ మోడల్ అయితే రెగ్యులర్గా నేను మన ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేస్తూనే ఉండేదాన్నండి. వీటిలో ఒక 6 బౌల్ సెట్ అని ఉంటుంది, అంటే ఫస్ట్ సైజ్ నుంచి స్టార్ట్ అవి 6 సైజెస్ వరకు కూడా ఉంటాయన్నమాట. ప్రీవియస్గా అయితే ఆ వీడియో నేనైతే ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశానండి. ప్రీవియస్గా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యాలకు అయితే తెలుస్తుందన్నమాట. సో ఇదేంటి ఇవి ఇలా టిన్ కోటెడ్లో ఉన్నాయైతే మనం ఏదైనా చేసుకోవచ్చు అండి. ప్రసాదాలు మాత్రమే కాదు, ఇవి వచ్చేటప్పటికి కేరళ మోడల్ బౌల్స్ పరాలని చెప్పేసి ప్రసాదం పెట్టడానికి ఎక్కువ యూజ్ చేస్తున్నారండి.
యాక్చువల్గా షాప్ వాళ్ళు అయితే మినీ ప్లాంట్ పెట్టడానికి బాగుంటుంది ఇండోర్లో అని చెప్పేసి అని వాళ్ళు మినీ ప్లాంట్ బౌల్స్ అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఎలా బాగుంటుంది మన ఇంట్లో ఎలా సెట్ అవుద్ది అనుకుంటే అలా ప్లాన్ చేసి పెట్టుకోవచ్చండి. సో ఇంకా ఇది వచ్చేసేటప్పటికి అబ్బా చాలామంది అడిగారండి ఈ ఐటమ్, బట్ మనకైతే వచ్చినాయి వెంటనే వెళ్ళిపోయినాయి అన్నమాట. సో డై మోడల్ అగరబత్తి స్టాండ్ అన్నమాట. లక్కీగా కొంతమంది చూడడం అప్పటికప్పుడు అడిగి తీసుకోవడం అలా వెంటనే అయిపోయినాయండి పీసెస్ అయితే. కానీ ఈ మోడల్ అయితే చాలా యూనిక్ అనే చెప్పొచ్చు అన్నమాట, డిఫరెంట్గా ఉంది కొంచెం కలెక్షన్ అనే అనుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా కూడా నేను ఏదో ఒక మంచి బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటానండి. ఇదైతే లడ్డు వినాయకుడు, రుద్రాక్ష వినాయకుడు రెండు విధాలుగానే చెప్తూ ఉంటారు, బట్ లడ్డు వినాయకుడు అనే అనుకోవచ్చు. ఇదైతే చేతిలో వచ్చిన కృష్ణుడు స్టాచ్యూ అండి. మనకి ఇవైతే చాలా చిన్న చిన్న గ్లాసులు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి యూజ్ అవుతాయి, అంటే వాటర్ వేసి పెడతారు అలాంటి గ్లాసులు అండి ఇవి. ఈ బిందెలు అంటారు, నార్మల్గా శివలింగాలు పెట్టుకునే వాళ్ళు దేవుడికి నైవేద్యంలాగా పాలు నీళ్లు ఏవైనా వేసి పెట్టచ్చండి ఆ చిన్న చిన్న బిందుల్లో. మోస్ట్లీ శివలింగాలు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా దేవుడికి పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇవి సెట్ అవుతాయి అన్నమాట అవి యూజ్ చేయడానికి. ఈ గంటలు అయితే పర్టికులర్గా మన దగ్గర సమ్ పర్పస్ కోసం అని తీసుకున్నాయండి, అంటే ఈవెంట్స్ చేసినప్పుడు డెకరేషన్ చేసుకోవడం కోసమని. అసలు సౌండ్ అయితే భలే ఉంటాయండి గంటలవి, హ్యాంగింగ్తో వచ్చి చైన్స్ వస్తాయి. మీరు పూజా మందిరం దగ్గర బయట పెట్టుకోవాలి అనుకుంటే అలా బయట పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి అన్నమాట, సౌండ్ అయితే చాలా బాగా వస్తాయండి వాటి నుంచి. ఓ ఇవైతే గంటలో మంచిగా సౌండ్ వచ్చేవేనండి. సౌండ్ అయితే ఆపాను కదా వినిపించింది, మేబీ నేను సౌండ్ వీడియో తీసినప్పుడు అయితే మర్చిపోయినట్టున్నానండి, కానీ సౌండ్ క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదు, బట్ సౌండ్ అయితే చాలా బాగా వస్తున్నాయండి ఈ గంటలు. సో మీరైతే వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసేయండి, సైడ్ నుంచి నా దగ్గర నుంచి కొంచెం ఇవి వస్తూ ఉంటాయి నాయిస్ ఆ డిస్టర్బెన్స్ని అయితే మీరేమీ పట్టించుకోవద్దు అన్నమాట. ఇంకా ఇవైతే మనకి ప్రసాదం వేసుకునే బౌల్స్ అండి, చాలా స్మాల్ సైజ్, ఎంత క్యూట్గా ఉంటాయో. ఇవైతే చూడడానికి కూడా భలే ఉన్నాయి, చాలా మంచి హెవీ వెయిట్లో థిక్గా వచ్చినాయి అన్నమాట. వీటి సైజ్ కూడా మీకు తెలుస్తుంది కదండి, ఒక 2.5 inches అయితే ఉంది, పెద్ద ఎక్కువేం లేదండి, 2.5 inches మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఇవైతే ఇవి కూడా మన వాళ్ళకే పంపించినవి లేండి, ప్రసాదం పెట్టుకోవడం కోసమనే పంపించాము. సో ఇంకా ఇవైతే ఈ మాలలు అయితే రెగ్యులర్గా నేను చూపిస్తూనే ఉంటాను, రెగ్యులర్గా మన వాళ్ళకి పంపిస్తూనే ఉంటాను. సో ఇవైతే రెగ్యులర్గా మన వాళ్ళకి పంపిస్తూనే ఉంటామండి దండలు, బట్ తడపకూడదు అన్నమాట. ఈ దండల్లో వచ్చింది ఏంటంటే తడపకూడదు, వాష్ చేయకూడదు, జస్ట్ మనం ఊరికే డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవాలి అంతే అండి. ఏమైనా డస్ట్ ఉంటే మటుకి అన్నీ వాష్ చేస్తాం కదా, ఇది కూడా అలానే అని మాత్రం చేస్తే బ్లాక్ షేడ్ అవుతాయండి. మిగతా ఏ ఐటమ్ కూడా అలా ఏం అవ్వదు మనకి, ఓన్లీ ఈ పూసల దండ ఒక్కటే. ఇదేమో మనకి జంతికలు వేసేదన్నమాట, పర్టికులర్గా మన వాళ్ళు ఒకళ్ళు అడిగి తీసుకున్నారు. సో ఈ సమ్మర్లో ఎక్కువ స్నాక్స్ అది చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. మోస్ట్లీ ఎక్కువ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ ఐటమ్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఈ గ్లాసెస్ అయితే చూస్తున్నారు కదండి, దేవుడి దగ్గర ప్రసాదం వేసి పెట్టుకోవడానికి, అంటే పానకాలు వాటర్ ఇవి వేసి పెట్టడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ గ్లాసులు అయితే చిన్న చిన్న గ్లాసులు చాలా చిన్నగా ఉంటాయండి, అంటే పెద్దగా ఉంటాయి కదా అని ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ ఒక 2.5 inches అలా ఉంటాయి అంతే అండి సైజ్ అయితే. ఇవైతే చిన్న చిన్న బిందులు, ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఇవన్నీ నేను చూపిస్తూనే ఉంటాను, ఇవన్నీ రెగ్యులర్గా కూడా మనం పంపించేయటం మీకు అందరికీ తెలుసండి. ఇంకా ఇది వచ్చేసేటప్పటికి లోటస్ బౌలు, లోటస్ బౌలు కింద లోటస్ మోడల్ షేప్ వస్తుంది, పైన లోటస్ మోడల్ షేప్ వస్తుంది కదండి. సో నేను ఇంక అందుకే అంత పర్టికులర్గా దీన్ని అయితే చూపించలేదు, ఎందుకనంటే ప్రీవియస్గా కూడా ఆల్రెడీ షేర్ చేస్తూనే వచ్చానమాట. ఇదైతే శంకుచక్ర నామ దీపము, శంకుచక్ర నామాలతో వచ్చిన అఖండ దీపం అన్నమాట. శనివారాలు ప్రత్యేకంగా చేసుకునే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారండి దీన్ని అయితే. ఇంకా ఈ గంటలు అవన్నీ ఆల్రెడీ చూస్తున్నారు కదండి. ఇంకా మరిన్ని కొత్త కొత్త ఐటమ్స్ చూపించాలి అని అంటే నేను ఇంట్రెస్టింగ్గా మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ షేర్స్ ఇవే నాకు మంచి ఎంకరేజ్మెంట్గా అనిపిస్తూ ఉంటాయండి. ఇదైతే పాలు అవి కాచుకోవడానికి, శరణం చేసుకోవడానికి, పాలు పొంగించడానికి యూజ్ చేసే గోదావరి గుండి గిన్నె అన్నమాట. సో ఈ మోడల్ అన్నీ ఇంకేమున్నాయంటే ఇక్కడ
పోపుల్ బాక్స్ అండి. పోపుల్ బాక్స్లో ఇది ఆల్మోస్ట్ బిగ్ సైజ్దే అని చెప్పచ్చు. జెల్లీ స్టాండ్ అనమాట. జెల్లీ స్టాండ్ కూడా ప్రీవియస్గా షేర్ చేస్తానే ఉన్నానండి రెగ్యులర్గా. సరేలే, ఇంకా పార్ట్స్ తీసి ఇవన్నీ మళ్ళీ ఏం చూపిస్తానన్న ఉద్దేశంతో అలా ఓపెన్ చేయలేదు. బట్ జెల్లీ స్టాండ్ ఏంటి, ఇవైతే ఫ్లవర్ పాట్స్ అండి. ఇవైతే ఫ్లవర్ పాట్స్ అండి. ఈ ఫ్లవర్ పాట్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా బాగున్నాయన్నమాట. ఈ ఐటెం వచ్చేసేటప్పటికి వీటిలో మెయింటెనెన్స్ కూడా పెద్ద ఏమి ఉండదండి. మనం ప్లాస్టిక్ దానిలో దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ దీనిలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదైతే మనకి ఇదేంటి అక్షయ పాత్ర అండి. అక్షయ పాత్ర ఉరలి అలా అని చెప్పేసి ఫ్లవర్స్ అది వేసి పెట్టడానికి బాగుండే ఒక మంచి ఐటమ్ అన్నమాట. సైజు కూడా చాలా పెద్ద సైజ్ అండి. ఉన్న వాటిలన్నిటిలో కల్లా చాలా బిగ్ సైజు. మనం సేమ్ ఐటమ్ ఒక 2 ఎన్ పంపించామన్నమాట. జెల్లీ స్టాండ్స్ అన్నాను కదండి, ఆ జెల్లీ స్టాండ్స్ ఇవే. ఇంకా దీపాలు అంటారా, 2 ఫీట్ దీపాలు, 3 ఫీట్ దీపాలు, నెమలతో వచ్చిన దీపాలు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను మీ అందరికీ చూపిస్తూనే ఉంటాను. జస్ట్ ఒక అందుకే ఓవర్ఫ్లోలో చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీలో వీటికి ఏ ఐటమ్ అయినా కావాలి అని అంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చు అన్నమాట. ఈ గోదావరి గుండిగిన్ని మోడల్ చూస్తున్నారు కదా, ఈ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఒక 1 లీటర్ కెపాసిటీ నుండి స్టార్ట్ అవుతాయండి. ఇది మనకి పాలు పొంగించుకోవడానికి, షేరన్నం వండుకోవడానికి వీటికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ మోడల్ అయితే. ఎవరైనా గృహప్రవేశాలకు పాలు పొంగించాలంటే మటుకి ఈ ఐటమ్ని నేనైతే ప్రిఫర్ చేస్తానండి. ఇంకా ఇది చూసారు కదా, ఈ చెక్క మోడల్ స్టూల్స్ దాని మీద లేయర్ వచ్చిందనమాట. మనకి బ్రాస్ లేయర్ వచ్చింది పలుచగానే, అది కూడా ప్యూర్ బ్రాసేనండి. మనకి ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ ఏం పోవన్నమాట అసలు. సో ఇంకా ఏనుగు ఇదైతే అప్రాక్స్గా ఒక 50 కేజీ ఉంటుందండి ఏనుగు. ఎంత పెద్ద ఐటమ్ అంటే ఇది ఎంత పెద్ద ఐటమ్ అండి. బేసిక్గా ఇవి ఎక్కడ పెడతారు, వేటికి యూజ్ చేస్తారు, ఇవి ఏమైతే నాకు ఐడియా లేదు. అంటే ఒక రెస్టారెంట్స్కి, మాల్స్కి వీటిలో పెట్టే వాటికైతే బాగా యూజ్ అవుతుందండి ఈ ఐటమ్. అసలు ఒక్కొక్క ఏనుగు అప్రాక్స్గా 50 కేజీ ఉంది, భలే ఉంది చూడడానికి. వీటిలో కొన్ని ఐటమ్స్ అందరూ అన్ని ఐటమ్స్ తీసుకుంటారని నేను చూపించనండి. నార్మల్గా కొన్ని ఓకే ఇలాంటివి కూడా ఉంటాయి కదా, ఈ పలానా ప్లేస్లో దొరుకుతాయి కదా అన్న స్కోప్తో చూపిస్తూ ఉంటానన్నమాట. అంతేగాని అన్ని ఐటమ్స్ పంపించడం కాదు, అన్ని ఐటమ్స్ కూడా కొనేసుకుంటారు. ఇంత పెద్ద ఎవరు కొనుక్కుంటారు పెట్టారు అని అనుకోవచ్చు మీరు. సో అలాంటి ఆలోచన అయితే ఏం లేదండి మీకు. ఇదేంటి ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి, అవైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట మీరు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టయితే మంచి మంచి కలెక్షన్ అయితే రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉంటారండి. ఈ కొన్ని డేస్ నుంచి కొద్ది గ్యాప్ వచ్చింది కానీ, బట్ రెగ్యులర్గా నేనైతే చాలా యూజ్ కలెక్షన్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, చూసుకునే వాళ్ళు, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు పర్చేస్ చేసి తీసుకుంటారు. లేదు కొత్త కలెక్షన్ ఏమొచ్చింది చూడాలి అనుకునే వాళ్ళు అప్డేట్స్ చూస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అయితే ఉంటారండి మన వ్యూవర్స్లో. సో మీరైతే ఇప్పటివరకు నాకు మంచి సపోర్టే ఇచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫ్యూచర్లో కూడా ఇలాంటి సపోర్టే ఇస్తారు అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.